ఉద్దేశంతో మీ అక్కసినంతా కూడా వెళ్ళగక్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు విజయవాడ ప్రాంతంలో ఒక స్వరంగ మార్గం ఉంది, ఆ కొండల మధ్యలోంచి దుర్గగుడి పక్క నుంచి కేఎల్ రావు గారు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అది నిర్మించారు. ఆ ప్రాంతంలో కూడా అటువంటి నిర్మాణాలు కొండని కొండల నుంచి టన్నెల్ తీసుకొని వెళ్ళి రోడ్డు నిర్మించినటువంటి సందర్భాలు. మీ డాడీకి రాజగురువు అయినటువంటి రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీ దేని మీద నిర్మించారండి? నిర్మించినటువంటిది కొండల మీద. ఆయన వేసినటువంటి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేటువంటి రోడ్డు కూడా కొండల మధ్యలోంచి కొండల మీద నుంచి కొండలను తవ్వి వేసినటువంటి రోడ్డు, అది మనకు కనబడదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అన్నయ్య చిరంజీవి గారు జూబ్లీ హిల్స్లో నిర్మించినటువంటి ఆయన ఇంటి నిర్మాణం ఎక్కడ జరిగింది? కొండ మీద కదా. సో ఇన్ని నిర్మాణాలు ఇన్ని కొండల మీద జరిగినటువంటి సందర్భంలో లేనటువంటి అభ్యంతరం ఇక్కడ జరిగితే ఎందుకు వచ్చిందో అనేటువంటిది వారు చెప్పాలి. దానికి ఆయనకి సమాధానం ఉండదు. అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, లేదా ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, లేదా కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, ఎక్కడన్నా ఇటువంటి నిర్మాణాలు అనేక ప్రాంతాల్లో జరిగిన అనేక నగరాలు నిర్మించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 4 బిల్డింగులు కట్టేసరికి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం, విశాఖపట్నం మీద, విశాఖపట్నం ప్రాంతం మీద, ఈ ప్రాంతంలో నాయకుల మీద, ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కట్టుకథ క్రియేట్ చేయడం, ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఏదో ఆరోపణ చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం. ఈ కథానాయకుడి పనంతా కూడా గడిచినటువంటి 4 రోజులు కూడా ఇదే పని. సహజంగా సినిమాల్లో కథలు రాస్తారు, వీళ్ళు చదువుకుంటారు, అది చూసుకున్నటువంటి కథని యాక్సెప్ట్ చేస్తారు, సినిమా తీస్తారు. కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఇద్దరు కథారచయితలను పెట్టుకొని పక్కన ఎవడో చెప్తుంటాడు, ఈయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, దేనికి మాట్లాడేటువంటి దానికి, జరుగుతున్నటువంటి దానికి పొంతన ఉండదు, మాట్లాడేటువంటి దాంట్లో విషయం ఉండదు. కేవలం ప్రభుత్వం మీద నింద మోపాలనేటువంటి ఒకే ఒక ప్రయత్నం మాత్రమే కనబడతా ఉంది. గట్టిగా ఏమన్నా అడిగితే మీ సంగతి తెలుస్తా, పైన వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మిమ్మల్ని ఆటలాడిస్తా, కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మీ సంగతి తెలుస్తా, కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే చెప్పాను కదా మొన్న, కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే వెళ్ళి మీ అత్తారింటికి వెళ్ళి ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చెప్పమని చెప్పి చెప్పా. అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షుడితో చెప్పి ఆటాడించు. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో వ్యవస్థల మీద, ముఖ్యమంత్రి గారి మీద అంటే ఎంత అక్కస్సు కనబడతా ఉందంటే, నేను రాజకీయ పార్టీ పెట్టినటువంటిది నా కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని పదవి నుంచి దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదా నుంచి ఆయన్ని తప్పించడానికి నేను రాజకీయ పార్టీ పెట్టాను తప్ప, నేను రాజకీయంగా ఎదగడానికి కానీ, నేను రాజకీయంగా అధికారంలోకి రావడానికి కానీ, లేదా నా పార్టీలో 175 సీట్లు పోటీ చేయడానికి కానీ ఎక్కడా కూడా ఆ లైనే లేదు. అసలు ఆ రాజకీయ పార్టీకి ఆయన మాటలు ఎక్కడ కూడా లైనే కనబడట్లే. ఆయన లైన్ అంతా కూడా ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ లైన్ని, ఆయన తాలూకు స్టేట్మెంట్, ఈయనేమో ఆగస్టు 15 ఆయన వెళ్ళిపోతాడు, డాడీ ఇక్కడికి వచ్చేస్తాడు, మళ్ళీ ఇద్దరు ఒక దగ్గర ఉండరు, మళ్ళీ ఎవరికి అనుమానం రాకూడదు. రేపటి వరకు ఈయన ఇక్కడ ఉంటాడు, రేపు ఆయన మంగళగిరి వెళ్ళిపోతాడు, ఆయన మంగళగిరిలోనో లేకపోతే హైదరాబాద్ నుంచో ఆయన 15 ఇక్కడికి వచ్చేస్తాడు, మళ్ళీ 15 రాత్రికి ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ 16 ఈయన దిగిపోతాడు. ఎందుకు కలిసి తిరగవచ్చు కదా. ఆ ర్యాలీ ఏదో విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏదో ర్యాలీ పెట్టారట కదా, డాడీ సన్ ఇద్దరు కలిసి ఇద్దరు తిరగవచ్చు కదా. ఈ రుషికొండ లేకపోతే ఈ ఇతర ఇతర ప్రాంతాలన్నీ కూడా కలిసే తిరగవచ్చు కదా,
రేపు మా అనకాపల్లి విసనపేట కూడా ఏదో వస్తున్నారంట, పోనీ అక్కడికి కూడా వెళ్ళి కలిసే తిరగవచ్చు కదా. మీ తమ్ముడు నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం మంగళగిరిలో, అక్కడ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది, నిర్మాణం జరిగింది. అక్కడ ఎయిమ్స్ నిర్మాణం జరిగినటువంటి ప్రాంతం ఏ ప్రాంతం? కొండలు కాదా అవి? ఆ ప్రాంతం అంతా కూడా కొండల మీద నిర్మించినటువంటి ఇన్స్టిట్యూట్ కాదా అది? ఈ మధ్యకాలంలో మీ డాడీ ఏమో